ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. 4 రోజుల తర్వాత మబ్బుల చాటు నుంచి సూర్యుడు బయటికొచ్చినా ఉష్ణోగ్రతలు మాత్రం తక్కువే నమోదవుతున్నాయి. చలిపులి పంజా విసరడంతో కోస్తా వణుకుతోంది. విశాఖ బీచ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఫెదాయ్ తుఫాను వెళ్లిన తర్వాత విశాఖలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇటు ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి. 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఇక్కడ పూర్తిగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ విశాఖ సాగర్ తీరంలో ఉన్నాము. ఇక్కడ పర్యాటకులు అయితే వచ్చారు. అయితే పర్యాటకులు పలచబడింది, పర్యాటకులు తాగిడి పలచబడింది. అయితే కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు చలి ఎలా అనిపిస్తుంది? ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఈరోజు చలి బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ 4-5 డిగ్రీస్ ఉన్నట్టు మాకు తెలుస్తుంది. చాలా చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము. చలి బాగుంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, స్వెటర్లు లేని బయటికి వచ్చే అవకాశమే లేదు. ఈ రోజు మేము ఫ్యామిలీతో అందరితో వచ్చామండి, ఎంజాయ్ చేద్దామని. కానీ చాలా చలి తీవ్రత చాలా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఎనీవే వి ఆర్ ఎంజాయింగ్ ద వెదర్ అండ్ యా జస్ట్ చిల్ యా. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా చూడడానికి, మీకు ఏమైనా ఆటంకం అనిపించిందా చూడడానికి? అవునండి, తుఫాను ప్రభావం తగ్గిపోయిందని చెప్పింది, కానీ చలి గాలులు ఈదర గాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి, దాంతో ఇబ్బంది పడుతున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ, యా, అండ్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి సో కోల్డ్. వి హడ్ గాట్ అవర్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ బట్ ఐ యామ్ ష్యూర్ దట్ ఇట్స్ టు కోల్డ్ టు స్విమ్ అవుట్ హియర్, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ, వెరీ క్లీన్, వెరీ కామ్. లైక్ ఐ థింక్ యు విల్ బి ఎన్లైటెన్డ్ ఇఫ్ యు కమ్ హియర్. ఇట్స్ వెరీ గుడ్ వెదర్ అండ్ స్పెషలీ దట్ ద సైక్లోన్ హస్ గాన్ అవే, నౌ ఇట్స్ చిల్, నాట్ టు సన్నీ, నాట్ టు కోల్డ్, సో ఇట్స్ పర్ఫెక్ట్ ఐ థింక్. విశాఖ అందాలను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ చెందిన ఈ పర్యాటకులకు అయితే కాస్త ఇబ్బందులు అయితే తప్పడం లేదు. చలి తీవ్రత మరింత పెరగడంతో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే కొంతమంది ఎంజాయ్ చేస్తూ చలిని ఆస్వాదిస్తున్నారు. వీడియో చేసిన అపారతో మూర్తి టీవీ 5 న్యూస్ విశాఖపట్నం.